Hello friends, welcome to Vani Adoni's kitchen. I rose miku vegetable salad. Nenu tayar chestunnanu dani chupistunnanandi. Deeniki kavalsina padarthalu tomato lu nenu ilaga lopalanta gujju teesesi pettukunnanu. Tomato lu pachimirapakayalu cheelikalu kottimira karivepaku tarugu tarvata keera dosakai carrot turumu. నేను వీటన్నిటికీ కూడా తొక్కలు తీసేసానండి ఎందుకంటే ఆఫ్టర్ కరోనా కాలంలో ఉన్నాం కదా మనం వాటిని బాగా కడిగి ఒకటికి రెండు సార్లు కడిగి తర్వాత పసుపు ఉప్పు నీళ్ళలో కడిగేసి ఎందుకైనా వచ్చేదని ఆ తొక్కను తీసేసాను తొక్కను తీసేసి ఇలా తురిమి పెట్టుకున్నాను వీటిని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మీకు కావాలనుకుంటే ఈ వీటిని కూడా సన్నగా తరుక్కొని మీకు ఏ విధంగా ఇష్టమైతే అలాగ తరుక్కొని మీరు అలంకరించుకోవచ్చు ఇప్పుడు నేను జస్ట్ వీటికి ఉప్పు కలిపి పెట్టుకున్నానండి కొద్దిగా ఉప్పు ఎక్కువైతే నీళ్ళు ఒడుతుంది ఈ కీరా దోసకాయకి ఎక్కువైతే నీళ్ళు ఒడుతుందండి కాబట్టి కొద్దిగా ఉప్పు చిలకరించుకొని కలిపి పెట్టుకున్నాను అంటికి కూడా ఆల్మోస్ట్ అన్నింటికి కూడా కలిపి పెట్టుకున్నాను ఉప్పు తర్వాత ఒక అంత అయ్యాక ఒక నిమ్మచెక్క కూడా కొద్దిగా నిమ్మరసం కూడా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని సెట్ చేసుకోవడం చేసుకున్నాక మీకు చూపిస్తాను హలో ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను అన్ని వరుసగా సర్క్యులర్ రింగ్లో పద్ధతిలో నేను సెట్ చేసుకున్నాను టమాటో కీరా క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు తురుము కట్ చేసుకున్నాక కట్ చేసుకున్న తర్వాత టమాటోలన్నీ ఇలా పొడుగా కట్ చేసుకుని దాన్ని ఇలా పెట్టుకున్నాను తర్వాత మరలా కీరా వేశాను తర్వాత మళ్ళీ ఈ క్యారెట్ వేసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి ఈ క్యారెట్ మీద వేసుకున్నాను ఇక్కడ చూడండి క్యారెట్ మీద వేసుకున్నాను చిన్న చిన్నగా తరిగి వేసుకుంటే మనకి ఎక్కువగా కారం ఉండదు తర్వాత పూర్తిగా చప్పగా కూడా ఉండదు ఇది జస్ట్ ఫర్ గార్నిష్కి నేను ఇలా పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు ఇలా చుట్టూ పెట్టుకున్నాను ఈ విధంగా అలంకరించుకొని మీరు తిని చూడండి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ యూ